ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాం. భారీ రుణభారం రాష్ట్రానికి సవాల్గా మారింది. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. దమ్ముంటే నాతో చర్చకు రావాలి, ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం. బీఆర్ఎస్ నేతలకు అరికెపూడి సవాల్. కోర్టు తీర్పుని గౌరవిస్తాం, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తాం. బీఆర్ఎస్ విమర్శలకు దానం కౌంటర్. వరద ప్రాంతాల్లో నారాయణ పర్యటన, ఆస్తి నష్టంపై సర్వే జరుగుతోంది, త్వరలో నష్టపరిహారం అందిస్తామని హామీ. ప్రకాశం బరేజ్ బోట్ల ఘటన మానవ చర్యే, కావాలనే బోట్లు కొట్టుకొచ్చేలా చేశారు, దేశ ద్రోహం కింద కేసులు పెడతామన్న అనిత. రేవంత్ సర్కార్ మరో తప్పిదం చేసింది, హైకోర్టు తీర్పిచ్చినా ప్రభుత్వ వైఖరి మారలేదు, ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి విమర్శలు. హుసేన్ సాగర్ చుట్టూ బారికేడ్లు, నిమజ్జనాలకు అనుమతి లేదంటోన్న పోలీసులు, హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్ల ఏర్పాటు. విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్ లో ఉద్రిక్తత, కార్మికుల రాస్తా రోకోని అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం. వరంగల్ ఎంజీఎం లో దారుణం, అవుట్సోర్సింగ్ ఉద్యోగినిపై యూనియన్ లీడర్ దాడి, పోలీసులకు బాధితురాలి కంప్లైంట్. బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు, 3 నెలల్లో పూర్తి చేయాలి, నివేదిక సమర్పించాలని ఆదేశాలు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్, 12 లక్షల బంగారం చోరీ జరిగిందన్న లావణ్య, రాజ్ తరుణ్ మాల్వీపై కంప్లైంట్. నిండుకుండలా శ్రీరామ్ సాగర్, ఇన్ఫ్లో 42,000 క్యూసెక్లు, 5 గేట్లు ఎత్తిన అధికారులు. పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత, వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ క్యాడర్ దాడి, కారు అద్దాలు ధ్వంసం. ములుగు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు, గోదావరికి పెరుగుతోన్న వరద, ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలు బంద్. ఉప్పల్లో నకిలీ వైద్యుడి అరెస్ట్, ప్రైవేట్ క్లినిక్ నడుపుతోన్న భిక్షపతి, ఎస్ఓటీ అదుపులో ఫేక్ డాక్టర్. రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా ఆకడాలు, పోలీసులని గన్తో బెదిరించి గాల్లోకి కాల్పులు, ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. కొండ చర్యలు విరిగిపడి ఒకరి మృతి, విజయవాడ మాచవరంలో ఘటన, కొనసాగుతోన్న సహాయక చర్యలు. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం, కచ్లోని వీనస్ కంపెనీలో మంటలు, మంటలార్పిన 8 ఫైర్ ఇంజన్లు. మేడారం ఘోర విపత్తుపై ఎన్ఆర్ఎస్సీ విచారణ, సాయిల్ టెస్ట్, శాటిలైట్ సర్వే చేపట్టిన అటవీ శాఖ, శాస్త్రవేత్తలతో అధికారుల సంప్రదింపులు. యూపీ బహ్రేజ్లో బోన్లో చిక్కిన తోడేలు, రెస్క్యూ షెల్టర్కి తరలించిన ఫారెస్ట్ సిబ్బంది, ఇప్పటికే 5 తోడేళ్లను పట్టుకున్న అటవీ శాఖ. అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర, ట్రాక్పై సిమెంట్ దిమ్మను పెట్టిన దుండగులు, రైలింజిన్తో పాటు దెబ్బతిన్న ట్రాక్. దేశ భద్రతలో సైబర్ సెక్యూరిటీ అంతర్భాగం, టెక్నాలజీ మానవాళికి వరం, శాపం, సైబర్ క్రైమ్కి హద్దులు లేవన్న అమిత్ షా.